నమస్కారం. ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీతి ఆయోగ్ పై ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్. వైజాగ్ రన్నర్స్ సొసైటీ క్లబ్ చేస్తున్న పనులు అభినందనీయం. ఎంపీఎం వివి సత్యనారాయణ స్పష్టం. కడప జిల్లాలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న యువకుడు 3 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు. నీతి ఆయోగ్ పై ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వెనుకబడ్డ జిల్లాలో అభివృద్ధిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు. వివిధ అంశాల్లో ప్రగతిపై నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైజాగ్ రన్నర్ సొసైటీ క్లబ్ నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, మోడల్స్, టీషర్ట్స్ ను ఎంపీఎంవివి సత్యనారాయణ శనివారం ఆవిష్కరించారు. ఎంవిపి కాలనీలోని ఎంపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి క్లబ్ అధ్యక్షులు బాలకృష్ణ రాయ్ మాట్లాడుతూ, సొసైటీ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ నెల 26న రిపబ్లిక్ డేను పురస్కరించుకొని బీచ్ రోడ్లో ఆ రోజు ఉదయం 6 గంటలకు సొసైటీ సభ్యులతో రన్ నిర్వహించినట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పరిమిత సంఖ్యలో రన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సొసైటీ ఆధ్వర్యన భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి కె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు భరత్ చౌహాన్, జాయింట్ సెక్రటరీ టిడి నాయుడు, ట్రెజరర్ సతీష్, జాయింట్ ట్రెజరర్ డాక్టర్ రాధిక, గాయత్రి, మాధురి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైజాగ్ రన్ అని ఒక సొసైటీ ఫామ్ అయి విశాఖపట్నంలో ఏదైతే వీళ్ళు అంతా కూడా రన్నర్స్ ఉన్నారో, మారథాన్ రన్నర్స్ వీళ్ళంతా బీచ్ రోడ్లో చాలా రెగ్యులర్గా బాగా చేస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా ఒక సొసైటీ కింద ఫామ్ అయి ఒక 2015లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని మరీ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని వీరు ఈ రకమైన అవేర్నెస్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎక్సర్సైజ్ ఎంత ఉపయోగం, రన్నింగ్ ఎంత ఉపయోగం తెలియజేస్తూ. మేము వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఇచ్చినండి. ఇవాళ మేము ఎంపీ గారి ఆఫీసుకు మన వైజాగ్ రన్నర్స్ సొసైటీ టీషర్ట్స్ను, మ్యారథాన్ మెడల్స్ ఇనాగ్రేట్ చేయడానికి వచ్చామండి ఇవాళ. యాక్చువల్ 2015లో మేము వైజాగ్ సోల్ రన్నర్స్ అని కొంచెం రిజిస్ట్రేషన్ చేసామండి. అప్పుడు మాకు వైజాగ్ రన్నర్స్ దొరకలేదు, పేరు దొరకకుండా ఎవరు రిజిస్టర్ చేసి ఉంటే మేము అప్పుడు వైజాగ్ సోల్ రన్నర్స్ రిజిస్ట్రేషన్ చేసి, ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ మేము వైజాగ్ రన్నర్స్ సొసైటీ అనుకుని రిజిస్టర్ చేసి ఒక ఎన్జిఓ ఫామ్ చేసామండి. ఎన్జిఓ ఫామ్ మెయిన్ మన ఏమేమనుక వైజాగ్ ఫిట్ ఇండియా అండి. ఫిట్ ఇండియా ఉన్నట్టు మన ఫిట్ వైజాగ్, వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ ఫిట్నెస్ గురించి కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలా. తర్వాత పేద పిల్లలకు, ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్న పిల్లలు ఎవరైనా స్పోర్ట్స్లో అథ్లెటిక్స్లు బాగుంటే, రన్నింగ్లు బాగుంటే వాళ్ళకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేద్దాం ఫ్యూచర్లో అనుకుని ఆ ఎయిమ్ మీద స్టార్ట్ చేసామండి. సో ఈ సంవత్సరం నుంచి మన వైజాగ్లో వైజాగ్ రన్నర్ సొసైటీలో వైజాగ్ మ్యారథాన్ కండక్ట్ చేద్దాం అనుకున్న ప్లాన్లు ఉన్నామండి. సో ఆ దానికి స్టార్టింగ్ అయిపోయి టీషర్ట్ మెడల్ అవైల్ చేసాం. మన సొసైటీ ఫామ్ చేసిన సందర్భంగా మెయిడెన్ రన్ కండక్ట్ చేయడానికి రిపబ్లిక్ డే రోజు ఒక బిలో 100 దీంతో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ మేము ఒక 5K 10K రన్స్ ఒకటి ప్లాన్ చేసాము. దానికి క్లబ్ రన్ లాగా ప్లాన్ చేసి దానికి ఆ మెడల్ ఇనాగ్రేషన్కి ఎంపీ గారి చేతుల మీదుగా, ఆయనైతే సరైన వ్యక్తి, మనకి ఫిట్నెస్ ఫ్రీక్స్లో మన వైజాగ్లో నాకు తెలిసి వన్ ఆఫ్ ది రోల్ మోడల్ కాబట్టి, సో మేము ఆయన చేతుల మీదుగా ఈ క్లబ్ రన్ మెడల్ ఇనాగ్రేషన్. కడప జిల్లాలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న యువకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంధువుల నెట్ సెంటర్లో పనిచేస్తూ ఆధార్, పాన్ కార్డు లింక్ చేయాలని వచ్చే కస్టమర్లను బుర్డీ కొట్టించి, వాట్సాప్ వెబ్ తెరిచి బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తూ సుమారు 3 లక్షల నగదు చోరీ చేశాడు.
నిందితుడి దగ్గర నుండి ఒక కంప్యూటర్ 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు మీడియా సమావేశంలో ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు. ఓకేనా? క్రైమ్ వర్క్లో అది కూడా పర్టికులర్గా సైబర్ క్రైమ్ వర్క్లో కడప జిల్లాలో ఇంకొక గుడ్ వర్క్తో మీ ముందర రావడం జరిగింది. ఈ కేసు ఏంటంటే ప్రొదటూరుకు సంబంధించిన ఒక కంప్లైంట్ అండ్ ఈ ప్యాన్ షాప్ మరియు జిరాక్స్ షాప్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ జిరాక్స్ కోసం వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్యాన్ కార్డు ఆధార్ రెండును కూడా జిరాక్స్ తీసుకోవడం మరియు ఆధార్లో అండ్ ప్యాన్లో నంబర్ కొన్ని సరిగా లింక్ కావట్లేదని చెప్తూ ఆ లేడీ దగ్గరన ఉన్నటువంటి వాట్సాప్ని వెబ్ పేజ్గా మన దగ్గర ఏదైతే సెల్లో ఉందో అది అప్లికేషన్ వెబ్ పేజ్ కాపీ చేసి వెబ్ పేజ్లో ఆవిడే డీటెయిల్స్ అంతా పెట్టి అతను ఆ ఒక వాట్సాప్ నంబర్ని ఆన్లో పెట్టేసుకున్నాడు. పెట్టేసేసి అది ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అది ఆవిడ లాగౌట్ చేయలేదు. లాగౌట్ చేయకుండా దాదాపు ఒక 6 మంత్స్గా అక్కడ ఏదైతే దిస్ లేడీ డూయింగ్ వాట్సాప్ ద్వారా సంభాషణలు ఉన్నాయో అది వీడు ఇక్కడ కంప్యూటర్లో కూర్చొని వెబ్ పేజ్లో క్షుణ్ణంగా చూడడం జరిగింది. తద్వారా ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్లో ద కంప్లైనెంట్ హస్బెండ్కి బ్యాంక్ డీటెయిల్స్ని పెట్టడం జరిగింది. అక్కడ ఈ క్రైమ్ని మొదలుపెట్టాడు. ఆ బ్యాంక్ డీటెయిల్స్కి ప్రతిదాన్ని కూడా తీసుకొని ఫర్దర్గా ఆ బ్యాంక్ని ఆపరేట్ చేయాలంటే అతనికి ఫోన్ నెంబర్ కావాలి, ఎందుకంటే ఓటీపీ ఫోన్ నెంబర్కే వస్తాయి. కాబట్టి నంబర్ పోర్టబిలిటీకి ట్రై చేశాడు, అంటే ఇంకొక నంబర్ హైదరాబాద్లో సేమ్ అదే నంబర్ని సిమ్ తీసుకునేసి నంబర్ పోర్టబిలిటీకి అప్లై చేస్తే ఓటీపీ వచ్చినప్పుడు వీడు మళ్ళీ వాళ్ళకే ఫోన్ చేసి కంప్లైంట్కే ఫోన్ చేసి ఈ విధంగా మీ ఆధారు అండ్ ప్యాన్ నంబర్ మీరు ఫోన్ నంబర్స్ లింకింగ్కి వచ్చారు అప్పుడు సరిగా కనెక్ట్ కాలేదు, మీకు ఒక నంబర్ వస్తుంది పోర్ట్ అని మీరు దాంట్లో టైప్ చేసి ఆ నంబర్కి పెట్టేయండి, పెట్టేసినాక మీకు మళ్ళీ ఒక ఓటీపీ వస్తాయి అది నాకు ఇస్తే నేను మీకు ఇమీడియట్గా కనెక్ట్ చేసి ఇస్తానని చెప్పడం జరిగింది. తద్వారా వీళ్ళు కూడా నమ్మేసి ఆ పోర్ట్ అని మెసేజ్ ఇచ్చి ఫర్దర్గా వచ్చిన ఓటీపీని ఇతనితో షేర్ చేశారు. తద్వారా ఇతను ఏదైతే నంబరు హైదరాబాద్లో తీసుకున్నాడో దానికి తను ఈ టోటల్ అకౌంట్ అంతా కూడా మారిపోయినాయి. సో ఈ ప్రస్తుతం యాక్టివ్లో ఉన్న నంబర్ ఇన్యాక్టివ్ అయ్యి కొత్త నంబర్ ఏదైతే ఉందో అది యాక్టివ్ అయింది. అది యాక్టివ్ అయిన వెంటనే హీ క్రియేటెడ్ అ పేటిఎం అకౌంట్ ఫర్ దిస్ నంబర్ విత్ ద కస్టమరోడ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరులోనే పేటిఎంలో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, ఆ అకౌంట్ క్రియేట్ చేసి వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ 4.5 లాక్స్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. సో ఇది మా సైబర్ టీమ్, కడప సైబర్ టీమ్ చాలా బాగా కష్టపడి ఈ యొక్క డీటెయిల్స్ అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి వర్కౌట్ చేసి ఈరోజు ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాము. ప్రజలందరికీ కూడా కోరుతున్న విషయం ఏంటంటే దయచేసి మీరు ఆధార్ కోసం కానీ ఆర్ ప్యాన్ కోసం ఎక్కడైనా జెరాక్స్కి వెళ్ళినా కూడా మీ యొక్క డీటెయిల్స్ని ఎవరితో షేర్ చేయొద్దు. సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, వార్డు కార్పొరేటర్గా కూడా గెలవలేని ఈ వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవ్వడం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. స్థాయి లేని వ్యక్తులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయటం బాధాకరమన్నారు. రాష్ట్ర బీజేపీ దిగజారుడుతనానికి ఇదే నిదర్శనమని మీడియా సమావేశంలో ఎద్దేవా చేశారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన నాయకులతో ఒక దుర్మార్గమైన సభ ఈ రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించే విధంగా కావచ్చు చేయడం అనేది భారతీయ జనతా పార్టీకి సరికాదు అని చెప్పని నేను మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. ఈరోజు సారా వీర్రాజు గారు, ఇంతకుముందు సోమ వీర్రాజు అని చెప్తే తెలిసేది, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా సారా వీర్రాజు గారు అని పిలుస్తున్నారు ఆయన్ని. సారా వీర్రాజు గారు మా ముఖ్యమంత్రి గారి మీద, ఈ ప్రభుత్వం మీద మతం ముద్ర వేయాలని చెప్పని, కులం ముద్ర వేయాలని చెప్పని, లేనిపోయిన
మాటలు మాట్లాడడం కానీ అతను స్థాయికి మించి కనీసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిటికనేలు కూడా తాకలేని వ్యక్తి. ఎందుకంటే సోమవీరరాజు గారి గురించి వెళ్తే కనుక ఈస్ట్ గోదావరి రాజమండ్రికి వెళ్తే చెప్తారు, కార్పొరేటర్కి కూడా పనికిరాని వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీకి రథసారథిగా ఇక్కడ పనిచేస్తున్నాడు. పోనీ పనిచేస్తున్నాడు కదా, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా మంచి చేస్తాడేమో, ఈ ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి చేస్తాడని చూస్తే ఇక్కడంతా కూడా సోమవీరరాజు గారు ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నగా నుంచి కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి మాత్రమే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. గుడివాడలో ఘటనపై డీఐజీకి ఫిర్యాదు చేయడంతో పాటు క్యాసినో వివాదంపై డీఐజీకి వివరించేందుకు వచ్చిన టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ బృందం వల్ల రామయ్య, బొండా ఉమ, కొనకళ్ళ నారాయణ, ఆలపాటి రాజా పాల్గొన్నారు. ఇటువంటి దుర్మార్గ పాటలు ఈ దుష్ట సాంప్రదాయాన్ని ఎలా ప్రవేశపెట్టారని ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రజలు, పెద్దలు, విజ్ఞులు, విజ్ఞానవంతులు అందరూ కూడా గగ్గోలు పెడితే క్షీమ కుట్టినట్టు కూడా లేదండి గౌరవ ముఖ్యమంత్రి గారికి. మేము 17వ తారీఖున ఇదే సీనియర్ లీడర్స్ అందరం కూడా కృష్ణా జిల్లా ఎస్పీని కలిసి ఇలా జరుగుతుంది ఎంక్వైరీ చేయండి, ఆ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది, ఆయన కన్వెన్షన్ సెంటర్ లోని కే కన్వెన్షన్ సెంటర్ అంటే కొడాలి కన్వెన్షన్ సెంటర్, ఆయన కన్వెన్షన్ సెంటర్ లోనే ఇదంతా జరిగిందట, ఎంక్వైరీ చేయండి అని మేము కంప్లైంట్ ఇచ్చాం. యాక్షన్ కనపడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు మా అందరితో. మేమందరం కూడా నిన్న గుడివాడ వెళ్దామని చెప్పి మొన్న చెప్పాం పోలీస్ అధికారులకి, మేము వస్తున్నాం. వాళ్ళంతా ఆకతాయి మనుషులు, అల్లరి చెల్లరి మనుషులు, నియమ నిబద్ధతలు లేని మనుషులు, సాంప్రదాయాన్ని గౌరవించలేని మనుషులు, అసాంఘిక శక్తులు ఎక్కువగా ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేయండి. మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, మేము మా కార్యక్రమం ముగించుకొని నిజ నిర్ధారణ చేసి తిరిగి వెళ్ళేంత వరకు కూడా మాకు ప్రొటెక్షన్ కల్పించమని చెప్పి పోలీసులు కోరుకుంటారు. ఇవాళ మీ అందరికి పోలీసులు ఎవరైతే ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి డొంగు కాస్తా ఉన్నారో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కూడా తెలియజేస్తాం. ఇవాళ మేము న్యాయపరంగా పోరాడుతున్నాం, ఈ రాష్ట్ర ప్రతిష్ట కోసం పోరాడుతున్నాం. ఈ రాష్ట్రంలో డ్రగ్ వ్యవస్థ వచ్చింది, డ్రగ్స్ విచ్చలవిడితనం పెరిగింది, గంజాయి పెరిగింది. ఇవాళ ప్రజలందరూ కూడా అల్లకల్లాలతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ క్యాసినోలు పెట్టి దోచుకునే కార్యక్రమం, 100 కోట్ల రూపాయలు అక్కడ జరిగింది, ట్రాన్సాక్షన్ జరిగింది. గత వారం రోజుల కిందట పొలంలో ఒక మహిళ చేతిలో పేలిన ఓ నాటు బాంబు పలు అనుమానాలకు దారితీసింది. గత కొంతకాలంగా నాటు బాంబులపై ప్రత్యేక పోలీసు బలగాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎటై ఫంక్షన్ జోన్ స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో పత్తికొండలో ఓ ఇంట్లో తనిఖీలు చేస్తుండగా 26 నాటు బాంబులు పట్టుబడ్డాయి. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది. కృష్ణా జిల్లా గుడివాడ డిఎస్పీ కార్యాలయంలో డీఐజీ మోహన్ రావు, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మీడియా సమావేశం నిర్వహించారు. పోలీసుల అనుమతి మేరకు 6 సభ్యులతో వెళ్ళవలసిన టీడీపీ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ 100 మందితో గుడివాడ ఎందుకు వెళ్ళారు? ముందస్తు ప్రణాళికలో భాగంగానే దురుద్దేశంతో ఈ చర్యకు పాల్పడినట్లు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అటత్ పరిణామాలపై లోకల్ పోలీసు అంటే గుడివాడ సిబ్బంది, కృష్ణా జిల్లా పోలీసులు ఎంతో చాకచక్యంతో వ్యవహరించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిలువరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి కార్యకలాపాలను చేపట్టినా పోలీస్ శాఖ స్వాగతిస్తుంది. అందుకే తెలుగుదేశం పార్టీకి చెందిన నిజ నిర్ధారణ కమిటీ గుడివాడకు వెళ్లేందుకు అనుమతించాం. అయితే నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పోలీసు అనుమతి మేరకు వ్యవహరించి ఉంటే వారి గౌరవం కాపాడుకుని ఉండాల్సింది. అలా కాకుండా ఇప్పటికే గుడివాడ ఘటనపై జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుగుతున్న క్రమంలో టీడీపీకి చెందిన కొంతమంది నిజ నిర్ధారణ కమిటీ పేరుతో అక్కడికి వెళ్తామంటే అనుమతించాం. టీడీపీ సభ్యులు
బిజీ నిర్ధారణ కమిటీ పేరుతో వందలాది మంది అక్కడికి వెళ్ళటము కనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనేది అంశం పరిశీలిస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్లోగన్స్ ఇవ్వడము, అరవటము, కేకలేయటము, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించటం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అలాగే కొంతమంది టీడీపీ సభ్యులు తనను ముందుగానే గృహ నిర్బంధం చేయాలని టీడీపీ నేత వరలరామయ్య గారు పోలీసులను ఎందుకు అడుగుకున్నారు? అలాగే ప్రివెంటివ్ అరెస్ట్ చేయమని అడిగారు. నిజంగానే పోలీసులు వరలరామయ్య గారి కోరిక మేరకు గృహ నిర్బంధం చేసుకుంటే మరో రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి పొందేవారు. రాజకీయం కోసం శాంతి భద్రత సమస్య సృష్టించడం మానుకోవాలని హితం చెప్తున్నాం. పోలీసులు బాగా చాకచక్యంగా వ్యవహరించారు, వందలాది మంది వచ్చారు. ముందుగా ఆరుగురు సభ్యులకు అనుమతి తీసుకున్నారు, అనుమతించాము. వచ్చిన తర్వాత రావడం మీరు చూసే ఉంటారు, ఎక్కువ మంది రావడము, స్లోగన్స్ ఇవ్వడము, అరవటము, కేకలేయటము, రెచ్చగొట్టే ద్వారంలో ప్రవర్తించడం జరిగింది. మీరు చూశారు కదా. సో రెండు పార్టీలు రెండు వైపులా ప్రివెంట్ అరెస్ట్ చేయడం బట్టి పెద్ద ప్రమాదం తప్పింది. అదర్వైజ్ ఇంకా ఎక్కువ విఘాతం కలిగి ఉండే శాంతి భద్రతలు. వైసీపీ నాయకులను చాలా కట్టడి చేయగలిగారు పోలీసులు, పోలీసుల దగ్గర ఉండి ర్యాలీలు చెప్తున్నారు. వరలరామయ్య గారు లేదు, రెండు పార్టీలని సమానంగానే ట్రీట్ చేశాము. న్యూట్రల్ గానే నిష్పక్షపాతకంగా లోకల్ పోలీసు వ్యవహరించింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులు విజ్ఞానదాయకమైన ఆకృతులతో వివిధ అంశాలను ప్రదర్శించారు. తోలుబొమ్మలాట, మహాభారతంలోని కొన్ని పర్వాలు, అమరావతి మరియు సోలార్ ఇంజన్ పరికరం, వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్, హోండీ జనరేటర్, గ్లోబల్ వార్మింగ్, తెలుగు లిపి, కలంకారీ, హస్తకళలు, నృత్య కళలు, పొడుపు కథలు, పల్లెటూరు ఆకృతులు, గణితంలో ఏరియా ఆఫ్ సర్కిల్, మెజరింగ్ డివైజ్, బార్క్రాఫ్ట్ నమూనాలు, హిందీ పర్యాయవాచి, విలోమ శబ్ద నమూనాలు, సాంఘిక శాస్త్రంలో ఋతువులు, సెసిమోగ్రాఫ్ నమూనాలు మొదలగు ఎన్నో ఆకృతులు విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ బీకే మహంతి, సిజిఎం మరియు ఎమ్మెల్సీ మెంబర్ శ్రీబాబు నాయక్, శ్రీమతి డాక్టర్ శ్రీకాంత విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి బీకే మహంతి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయడానికి ఇటువంటి ప్రదర్శన ఎంతో అవసరమని, ఈ చిన్నారులు తయారు చేసిన ఈ ప్రాజెక్టులు చూస్తుంటే భవిష్యత్తులో వీరు దేశ పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడతారని ఆయన మనోభావాన్ని వ్యక్తపరిచారు. విద్యార్థులను, పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఎల్ఎంసీ మెంబర్స్ విద్యార్థులను అభినందించారు. ప్రధానాచార్యులు శ్రీ సమీర్ కుమార్ పాండే మాట్లాడుతూ ఇటువంటి విజ్ఞానదాయకమైన ప్రదర్శనను ప్రదర్శించడానికి పాఠశాల విద్యార్థులను ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. ఈ ప్రదర్శనను విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు విచ్చేసి చూసి, పిల్లల ప్రాజెక్టులు చూసి ఎంతో ఆనందించారు. Following the COVID restrictions, this year also, like previous years, the students have various classes from class 3rd to 10th. They prepared projects and working, non-working models on all subjects being taught to them, science, social science, mathematics, different languages like English, Telugu, Hindi. They prepared very innovative and good models. We called the CGM of maintenance and iron, Sri B.K. Mahanti, as a chief guest to inaugurate the exhibition today. And we also had two of our LMC members as guests to inaugurate the exhibition and go around seeing the projects. They showed a lot of interest in different projects prepared by the students. They appreciated and encouraged the students for their creativity, their innovative works. And school also takes pride. We feel very happy by the way children are participating, learning and growing in all these areas. Thank you. భాషా వ్యాసుడు గిడుగు, బహుముఖ మేధావి గిడుగు రామ్మూర్తి పంతులని, నిజానికి అతన్ని భాషావ్యాస మహర్షిగా భావించవచ్చని ప్రముఖ రచయిత జర్నలిస్ట్ నల్లి ధర్మారావు అన్నారు. శనివారం ఉదయం గిడుగు వర్ధంతి సందర్భంలో శ్రీకాకుళం నాగావళి తీరాన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగు, సంస్కృత, ఆంగ్ల, సవర భాషల్లో గిడుగు వారి పాండిత్యం చాలా గొప్పదన్నారు. అంతేకాకుండా
ప్రాచీన శాసన భాషలు కూడా తెలిసిన వారన్నారు. తెలుగు వాడుక భాషలో సవర భాషలో ప్రస్తుతం చదువులు జరగడానికి ఆయనే కారణమన్నారు. అందుకే తరతరాలకు అతడు ఆరాధ్యుడన్నారు. నిజానికి గిడుగువారి జయంతి వర్ధంతులను అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ఏపీయు డబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. బీసీ సంఘాల ఐక్య ఉద్యమ నేత చంద్రపతిరావు మాట్లాడుతూ, ఒరిస్సా ఏర్పడినప్పుడు అనేక గ్రామాలు ఉమ్మడి మద్రాసులో మిగల్చడానికి గిడుగువారు చేసిన కృషిని గుర్తు చేశారు. గిడుగు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఈ కార్యక్రమంలో ఏపీయు డబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు చింతడ అప్పలనాయుడు, సామన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంవి మల్లేశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సున్నం చిన్నారావు, సిరిగిరి నవచైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గిడుగు రామమూర్తి పంతులు గారి వర్ధంతి. తెలుగు భాషకు, కళింగ దేశ చరిత్రకు, సవర భాషకు ఎంతో సేవలు చేసిన మహానుభావుడు. నిజానికి ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, కానీ జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు కూడా మర్చిపోయినాయి. తెలుగు భాష సంబంధించిన సంఘాలు కూడా మర్చిపోయినాయి. ఈరోజు ఒక మనసులో ఒక రకంగా బాధ అనిపిస్తున్నప్పుడు కూడా జర్నలిస్టులు మర్చిపోలేదు, ఎందుకంటే ఆయన ఒక సంపాదకుడు, తెలుగు అనే పత్రిక ఆయన సంపాదకుడు. తర్వాత ఈరోజు మీడియాలో వస్తున్న వ్యవహారిక భాషకు, సామాన్య ప్రజలు మాట్లాడుతున్న భాషకు ఆద్యుడు, ఆరాధ్యుడు ఆయన. అందువల్ల తెలుగు భాష పట్ల, వ్యవహారిక భాష పట్ల ప్రేమ, భక్తి, విశ్వాసం ఉన్న ప్రతి వాళ్ళు కూడా గిడుగు రామమూర్తికి నివాళులు అర్పించాలి. అది కొంచెం బాధ అనిపిస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులోనైనా జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఈరోజు గిడుగు రామమూర్తి మంత్రులు గారి 82వ వర్ధంతి కార్యక్రమం ఏపీడబ్ల్యూజే ద్వారా నిర్వహించడం జరిగింది. దీనికి ఏపీడబ్ల్యూజే అధ్యక్షులకి, దాని వ్యవస్థాపకులు నల్లిని ఆత్మారావు గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. గిడుగు రామమూర్తి గారు ఏంటంటే ప్రముఖ స్వాతంత్ర యోధులు, మహాకవి, జర్నలిస్టు, రచయిత, పర్లాకేముడి మహాస్థానంలో కూడాను మద్రాస్ ప్రొవిన్సీలో కలిసినప్పుడు, ఒరిస్సా జమీందారులందరూ వేరే రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నప్పుడు, శ్రీముఖలింగము, టెక్కలి, పాతపట్నము, గిరిమండలం, లక్ష్మీనరసులపేట మొదలైన ప్రాంతాలు కూడా పర్లాకేముడి సమస్థానంలో ఆయన పర్లాకేముడి జమీందారు కలుసుకునేటప్పుడు, తెలుగు ప్రజలందరూ ఒరిస్సాలో మేము ఉండవు అని యాలిగేషన్ చేసినప్పుడు, రామ్మూర్తి పంతులు గారు దానికి అధ్యక్షత వహించి ఆయనకి ఈ యొక్క తెలుగు ప్రజలందరూ, ఆ ప్రాంత ప్రజలు ఆయనకి మా తరఫున రిప్రజెంట్ చేయమంటే లండన్ వెళ్ళడం, ఏ ద్వార అయితే బైఫికేషన్ చేసాడో ఆ ద్వార దగ్గరికి వెళ్ళడం, ఇక్కడ తెలుగు ప్రజల తాలూకా బాధలైన అక్కడ చెప్పి వినవించుకుని తర్వాత అక్కడ నుంచి ద్వార వచ్చి ఇక్కడ మళ్ళొకసారి దూసి రైల్వే బంగ్లాలో, దూసి రైల్వే స్టేషన్లో దిగి దూసిలో బస్ చేసి అక్కడ ఆయా ప్రాంతాల ప్రజలతో మళ్ళొకసారి బైఫికేషన్ విషయాలు మాట్లాడారు. అప్పుడు ఇప్పుడున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఏ ప్రాంతాలు ఉన్నాయో అవి ఒడిశా నుంచి బైఫికేట్ చేయడం జరిగింది. ఆయన వల్లే పాతపట్నం తాలూకా, టెక్కల తాలూకా ప్రజలందరూ చాలా సురక్షితంగా తెలుగు ప్రాంతాల్లో ఉన్నామని గర్వంగా చెప్పుకోవడానికి ఇదొక. రాష్ట్రంలో కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తుంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 13,212 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 21,53,268కి కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో 5 మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రంలో 14,532 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 64,136 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి 20,74,600 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి అంతకంతకు విజృంభిస్తుంది. ఎక్కడికక్కడ వ్యాపిస్తూ వేల మందిని చుట్టేస్తుంది. ఫలితంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమేపీ పెరిగిపోతుంది. దీంతో ఎక్కడ చూసినా మళ్ళీ కోవిడ్ భయం అమలుకుంటుంది. సెకండ్ వేవ్ తరహాలో థర్డ్ వేవ్ కూడా ఉంటుందేమో అన్న ఆందోళన అందరూ హడలిపోతున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి శానిటైజర్ వాడాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిష్ బర్దార్ పేర్కొన్నారు.
ఇప్పుడు మీ అందరికీ అవగాహన ఉన్న నిన్న కూడా మన రోజు కూడా మనకి జిల్లాలో సుమారు 1,200 ఆర్డర్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. సుమారు 1,203 కేసెస్ విత్ ఇన్ 2 వీక్స్లో రిపోర్ట్ అయినా థర్డ్ వేవ్కి స్టార్టింగ్తో అంతే స్ప్రెడ్ కొద్ది ఫాస్ట్గా ఉంటుంది. సో ప్రజలతో రిక్వెస్ట్ ఉంటుంది వాళ్ళందరూ కోవిడ్ ప్రోటోకాల్స్ సరిగా పాటించాలి. మాస్క్ సోషల్ డిస్టెన్సింగ్ కంపల్సరీగా ఉండాలి. ఒక సైడ్ అందరూ చాలామంది వ్యాక్సినేషన్ వేసిన వాళ్ళు ఉంటున్నారు, బట్ ఇప్పుడు కూడా కొంతమంది ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ తీసుకోవట్లేదు. వాళ్ళతో కూడా రిక్వెస్ట్ ఉన్నా వ్యాక్సినేషన్ కంపల్సరీగా చేయించాలి. వ్యాక్సినేషన్ చేసిన కేసెస్లో మనకి కాంప్లికేషన్స్ రాలేదు, అది ఒక చాలా సంతోషం విషయం. సో డబుల్ డోస్ వ్యాక్సినేషన్ చేసిన వాళ్ళు ఓన్లీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో వాళ్ళు హాస్పిటలైజేషన్ జరుగుతుంది. యాజ్ ఆఫ్ నా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, బట్ దీన్ని మనకి లైట్గా తీసుకోవద్దు. ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి మనిషికి లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయినా. ఒకటి పాజిటివ్ సైడ్లో చూసుకోవాలితో అంటే ఎక్కువ మంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయిపోయారు. చాలామంది హెల్త్ని మెయింటైన్ చేయడం కోసం ఎక్సర్సైజ్ కానీ ఫుడ్ డైట్స్ కానీ న్యూట్రిషన్ని బ్యాలెన్స్గా చేస్తున్నారు. అదేవిధంగా నెగటివ్ జరిగిన ఇప్పుడు కోవిడ్ కారణంగా కొంతమంది ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు. అంటే హౌస్ లోపలే ఉండే సమయంలో హౌస్ లోపలై చేయాలి. సో ఈ పరిస్థితిని మనకి కౌంటర్ చేయాలి. తో ఫస్ట్ వ్యాక్సినేషన్ కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ జరగాలి. మార్కెట్ ప్లేసెస్లో బిహేవియర్ పబ్లిక్ బిహేవియర్ కొద్ది ఇంప్రూవ్ రావాలి. ఎవ్రీథింగ్ కెన్ నాట్ బి మేడ్ టు డూ బై స్టిక్. ఎందుకంటే ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనకి కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ని ఫాలో చేయాలి. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కూడా నేను అందరూ ఆలోచించాలి. ఫిర్యాదుదారు నుంచి ప్రణాళికాబద్ధంగా డబ్బులు పొందేందుకు ముఖ్య ఉద్దేశంతోనే ఈ నెల 18వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మధురా నగర్లో జరిగిన ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తంలో భాగంగా ముద్దాయిలు అదుపులోకి తీసుకోవడం జరిగిందని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ అమిష్ బర్దార్ కేసు యొక్క పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 18న రాత్రి 9 గంటలకు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మధురా నగర్ కాలనీలో మేడ మీద ఉన్న ఫిర్యాదుదారుడు గార మండలం పరిధిలో రామచంద్రాపురం గ్రామ సర్పంచ్ గొలివి వెంకట రమణమూర్తి అతను కార్యాలయ గదిలో ఆ రాత్రి జరిగిన తుపాకీ కాల్పులు కడుపుకు తగిలిన చిన్నపాటి గాయంతో సురక్షితంగా బయటపడిన ఫిర్యాదుదారుని స్టేట్మెంట్ ప్రకారం కేసు దర్యాప్తు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందులో 3 ముద్దాయిలు ఉండగా అందులో A1 శాలిని, A2 గిరి, A3 మోహిత్ తెలిపారు. ఇందులో శాలిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గత కొన్ని సంవత్సరాల క్రితం శ్రీకాకుళం స్థానిక వ్యక్తిని వివాహం చేసుకుని నివసించడం జరుగుతుంది. A2 ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, A3 మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు. A2 A1కు స్వయాన అన్నదమ్ముడు. ఫిర్యాదుదారునితో మొదటి ఉన్న సామాజిక కార్యకలాపాలు ఇతర పరిచయం ఆసరాగా తీసుకొని ఫిర్యాదుదారు నుంచి కొంత డబ్బును గుంజేయాలని ముఖ్య ఉద్దేశంతో నిందితులు 3 పక్కా వ్యూహంతో ప్రణాళిక రచించుకొని నేర ప్రవృత్తితో నేరం చేశారని అన్నారు. వెపన్ జరిగిన క్రైమ్ నంబర్ 7/2022 నమోదు అయిన సెక్షన్స్ 307-120B, దట్ బి సెక్షన్ 34 ఐపీసీ. అదేవిధంగా స్మాల్ ఆర్మ్ యూజ్ చేసిన
ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 27 దాంట్లో కంప్లైనెంట్ బై నేమ్ వెంకటరమణ మూర్తి అతను సర్పంచ్ ఆఫ్ రామచంద్రపురం పంచాయత్ గారమండల్ ఈ ఇన్సిడెంట్ అప్రాక్సిమేట్లీ 9:00 సమయంలో జరిగిన 18th జనవరి వచ్చి ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ మధునగర్ పైన కంప్లైనింగ్ ఆఫీస్ ఉన్న దీంట్లో జరిగిన ఇన్సిడెంటల్గా కంప్లైనింగ్ అతను సేఫ్గా ఎస్కేప్ అయిపోయారు అప్పుడు ఈ ఫైర్ ఆర్మ్తో ఒక రౌండ్ షూట్ చేయడం దీనిలో అండ్ ఓన్లీ బుల్లెట్ గ్రేజింగ్తో వాళ్ళ స్టమక్లో ఇంజరీ అయింది. జీడి పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జీడి రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ నెల 24వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తూ వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చింది. పలాసలో జీడి రైతుల సమావేశం సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె మోహన్ రావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 130,000 ఎకరాలు జీడి పంట పండుతుందని జీడి రైతు కుటుంబాలు 6 నెలలు కష్టపడి జీడి పిక్కలు పండించిన గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర నష్టపోతున్నారని దళారులు వ్యాపారులు దోపిడీకి గురవుతున్నారని తూకంలో మోసాలు చేస్తున్నారని జీడి పంట కాలంలో వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి ధరలు తగ్గిస్తున్నారని తర్వాత కాలంలో ధరలు పెంచి వ్యాపారంలో లాభాలు పడుతున్నారని తెలిపారు. మన జిల్లాలో ఉద్దారం ప్రాంతంలోను అలాగే గిరిజన ప్రాంతంలోను సుమారు 130,000 ఎకరాల్లో జీడి పంట 100,000 మంది రైతు కుటుంబాలు పండిస్తున్నాయి. ఇవి తప్ప వేరే ఆధారం లేనటువంటి అనేక కుటుంబాలు ఈ పంట మీద ఆధారపడి జీవిస్తున్నాయి. అలాంటి పంటకు ప్రభుత్వం మద్దతు ప్రకటించి కొనుగోలు చేయకపోవడం వల్ల వ్యాపారుల దోపిడీకి లోకంలో మోసాలకు రైతులు గురవుతున్నారు. ఇతర పంటలకి ఎలాగైతే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుందో అలాగే జీడి పంటకు కూడా మద్దతు ధర ప్రకటించి బ్యాంక్ పేరు ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి జీడి రైతుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి తిత్రీ తుఫాను వలన జీడి కొబ్బరి జిల్లాలో పూర్తిగా నాశనమైంది. ఆ పంటకి రెట్టింపు పరిహారం ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఆ హామీ నేటికి నెరవేరలేదు. కాబట్టి ఆ రెట్టింపు పరిహారాన్ని వెంటనే జీడి రైతులకి చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్థానికంగా జీడి పిక్కల కొనుగోలు పూర్తయిన తర్వాతే దిగుమతులకి అవకాశం ఇవ్వాలా, అంతవరకు దిగుమతుల మీద బ్యాంక్ విధించాలని చెప్పేసి కోరుతున్నాం. రైతులకి జీడి రైతులకి బ్యాంకులు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి అలాగే జీడి కేంద్రమైనటువంటి కళాశాలలో జీడి తాలూకా పరిశోధనా కేంద్రం మరియు అభివృద్ధి పోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ నెల జీడి రైతుల సంఘంగా డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన జీడి పండించే అన్ని మండల కేంద్రాల్లోనూ ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చి జీడి పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఎన్నికైన నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుష్పగుచ్చంతో కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. నీతి ఆయోగ్ పై ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్. వైజాగ్ రన్నర్స్ సొసైటీ క్లబ్ చేస్తున్న పనులు అభినందనీయం, ఎంపీఎం వివి సత్యనారాయణ స్పష్టం. కడప జిల్లాలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న యువకుడు 3 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.